నువ్వు ముక్కలు చేసింది గోపిని కాదు అతని రికార్డు కొద్ది కాలంలోనే అతని గొప్పతనం నిన్ను మింగేస్తుంది రాధ నీకు కావాలంటే గోపి పోవాలి ఈ లోకం నుంచే పోవాలి ఆలోచిస్తున్నావా ఆలోచన అవకాశానికి గొడ్డలి పెట్టు సుధాకర్ గోపి ప్రతిభ విశ్వరూపం తాలుస్తుంది దేశమంతా వేణోళ్ళ చెప్పుకుంటుంది అప్పుడు నీ స్థానం ఏమి వాళ్ళకి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టే గుమస్తాగా బ్రతుకుతావా గోపి ఏంటి హీరో గారు పరాక్ చిత్తగించారు నాకు హీరో అవ్వాలని కోరిక లేదు హీరో అయినందుకు తృప్తి లేదు నాకు కావాల్సింది నా చెల్లెలు ఒక ఇంటిది కావాలి ఆలమగలు ఆనందంగా ఉండగా చూచి నేను సంతోషించను ఆ రోజు ఎప్పుడు వచ్చేసింది గోపి చానకి మంచి సంబంధం కుదిరింది ఏంటి మనకి ఎప్పుడు చెప్పలేదు చెప్పి చేయడం బాధ్యత చేసి చెప్పడం ఆత్మీయత అబ్బా ఎవడు ఎలా ఉంటాడు అబ్బా ఇది విశాఖపట్నం అందులోనూ లాయరు ఆస్తిపరుడు అందగాడు చాలా మరి జానకిని చూడటానికి రేపే వస్తున్నారు అమ్మా అర్థమైందా చెప్పించేస్తారా ఇది కాదమ్మా ఒక్కటి రెండు మూడు నాలుగు కూర్చోండి ఆపడకండి మృదువుగా హాయిగా కూర్చోండి అన్నది కూర్చోండి ఐదు ఐదు కాఫీ తాగుతారా కాఫీ తాగుతారా నచ్చకూడదు స్వీట్గా హాయిగా కాఫీ తాగుతారా కాఫీ తాగుతారా సరే గొప్పవాళ్ళు లోపల తాగాలనున్నా బయటికి వద్దండి వద్దండి అంటారు అర్థమైందా వాళ్ళ మరొకసారి రిహార్స్ వేద్దామా సరే రాజయ్య నీకు నంబర్లు గుర్తున్నాయా ఓ రెండు దయచేయండి నా వెనకాల రావాలి మూడైపోయింది నాలుగేంటప్పా కూర్చోమనాలి కూర్చోండి నా పేరు అశోక్ అండి నా పేరు జానకండి మీరే నా జానకంటే రాధాదేవి గారు రమ్మంటే వచ్చాను అవునవును మీరు వస్తారని నాకు తెలుసు అయితే మీకు తెలుసు అనమాట ఉండండి ఒకటి రెండు మూడు అయిపోయా ఇంకా నాలుగు ఉంది నాలుగా అదేమిటో మీకు అర్థం కాదులేండి నేను చెప్పినట్టు చేయండి కూర్చోండి కూర్చోమంటుంటే అసలు ఒకటి రెండు మూడు నాలుగు కూడా అయిపోయాయండి ఇప్పుడు ఐదు ఉంది అదేంటి అదేనండి నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా ఈ పట్టణం పద్ధతులు ఏమీ తెలియవు అందుకని నేర్చుకుంటున్నాను పెద్ద మనుషులు వస్తే ఎలా గౌరవించాలి ఎలా మాట్లాడాలి అని కూర్చోండి అది మీరు కాఫీ తీసుకుంటారా అలాగే ఇవ్వండి మీరు వద్దని చెప్పాలి మర్యాదను మీకు బొత్తిగా తెలియవండి పెద్ద మనుషులు కాఫీ కావాల్సిన అక్కర్లేదండి అని చెప్పాలి అప్పుడు నేను వద్దనుకోండి తీసుకోండి అని అంటాను మీరు చిరునవ్వుతో సరే ఇవ్వండి అని అంటారు అయ్యేది ఇప్పుడు చెప్పండి మీరు కాఫీ తీసుకుంటారా ఇప్పుడు అక్కర్లేదండి అది వద్దనుకోండి తీసుకోండి సరే ఇవ్వండి అనమంటారా సరే ఇవ్వండి అది చూస్తుంటే మీకు నాలాగే ఈ పట్టణం అలవాట్లు పూర్తిగా తెలియనట్టుందే మీది పల్లెటూరేనండి ఎవరు విశాఖపట్నం దగ్గర పల్లెటూరు అనుకున్నాను లేండి అరే మీరెక్కడికండి
కాఫీ తీసుకురావడానికండి. మీకు ఎందుకండి ఆశ్రమ? నౌకర్లు ఉన్నారుగా, చెప్పండి తెస్తారు. అయ్యో రామ, నీకంటే నేనే నయ్యం. సరే కాంతా, నేను రాకూడదంట, నువ్వే కాఫీ తీసుకురా. మీరెంత అమాయకంగా ఉంటారనుకోలేదు. మీరేదో గొప్ప గడుస్తన నేర్చుకున్నట్టు. ఆ మాటకొస్తే మీరు అమాయకంగానే ఉన్నారు. రాధాదేవి మీ గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. చూడండి, మీరు గొప్ప కళాకారుడి చెల్లెలు, నేనేదో మామూలు లాయర్. అయితే నాకే మరి నేనంటే మీకు ఇష్టమో కాదు? ఏమిటి ఆ మాట? మిమ్మల్ని అడగండి, మీ చెల్లెల్ని అడగండి, మీ పెళ్ళని అడగండి. అరే అరే, నా మాట వినండి. నేను నేను మీ కాపాయి పెళ్ళని అనుకున్నారా? బాగా చెప్పారు, రాధాదేవి గారు అలాగే అన్నారు. ఏమిటి? చూడండి, చిన్నవాళ్ళు పెళ్లి చూపులు చూసుకుంటారు, పెద్దవాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు, కానీ ఆ రెండు పనులు మనకే వదిలేసినట్టున్నారు రాధాదేవి గారు. గోపి దానికొస్తుంది, వెళ్ళి దాక్కో, దాక్కోమని ఉంటే. ఏమిటవుతున్నా, నన్ను ఇలా అల్లరి పెడతావు అనుకోలేదు. ఇదిగో ఇక మీదటి నీ మాట అస్సలు విన్నావు. విన్నాంటే విన్నావు. అవునులేమ్మా, మా మాట ఎత్తుకుంటావు, ఇక మీదటి మీ ఆయన మాటే వింటావు. అచ్చాడా, నేను చెప్పను. ఇదిగో ఇప్పుడు చెప్పకపోతే తర్వాత నిన్ను అడిగే వాళ్ళు ఉండరు, నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఉండరు. నచ్చాడా లేదా? చూడు జానకి, ఆడధనవసరంగా సిగ్గుపడి నష్టపోయే సందర్భం ఇదొక్కటే. నిజం చెప్పు, అతను నీకు నచ్చాడా లేదా? నాకు తెలీదు అనే అడుగు. నాకెప్పుడో నచ్చాడు. పోన్నయ్యా, నువ్వు కూడా వదిలి చేతులు కలిపా. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matadutnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.